అభ్యర్థులు రాజ్ ఎట్లా ఇన్స్టాగ్రామ్ లో క్రెడిట్ ఇస్తాడో చూడాలి ఇక్కడనే చెప్పుకుంటున్నాను. హలో గైస్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా స్కూల్, మా స్కూల్లో జరిగే ఫ్లాగ్ హోస్టింగ్, అక్కడ మాకు ఇచ్చే బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అన్నమాట. సో నేనైతే జనరల్గా ఒక బిస్కెట్ ఇస్తే ఇంకోటి అడిగేవాడిను, ఒక చాక్లెట్ ఇస్తే ఇంకోటి అడిగేవాడిని అనమాట. ఆ మెమరీస్ నాకు గుర్తొస్తాయి రిపబ్లిక్ డే అనగానే, ఇండిపెండెన్స్ డే అనగానే. సో యాక్చువల్లీ ఈరోజు కూడా ఏదో ఒక ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దాం అనుకున్నా, బట్ నా అలవాటు ఎట్లా అంటే పొద్దున లేవబుద్దే కాదు నాకు అసలు. సో ఎనీవేస్, ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు మనం ఇంట్లో ఉండం, అస్సలు ఉండం, బయట వెళ్తున్నాం. ఆల్సో మనకి ఒక పార్సల్ వచ్చింది, ఇది ఈరోజు కాదు రేపు ఓపెన్ చేద్దాం. సో రైట్ నౌ టైం వచ్చేసి 1:10, బయట వెళ్తున్నాం. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? ఆకాశమని హద్దురా మూవీ చూసి ఉంటారు మీరు అందరూ. అట్లాంటి ఒక స్టోరీని కవర్ చేయడానికి మనం వెళ్తున్నాం. దాంట్లో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది, కరెక్ట్, సూర్య వైఫ్. ఆమె లైఫ్ గోల్ ఏంటి? బేకరీ బిజినెస్ పెట్టాలని ఆమె లైఫ్ గోల్. అండ్ సూర్య లైఫ్ గోల్ ఏంటి? ఒక ఎయిర్లైన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని సూర్య లైఫ్ గోల్ అన్నమాట. సో మనం ఆ అమ్మాయి ఒక స్టోరీని కవర్ చేయడానికి ఈరోజు వెళ్తున్నాం. ఇది షీ జస్ట్ ఆస్డ్ అస్ అన్నమాట. ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదు. మాకు ఆమె కాన్సెప్ట్ నచ్చి ఆమెని సపోర్ట్ చేయాలని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాం. సో నేను రాజు అండ్ శ్రీ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ దీపక్ అందరం కలిసి ఆమె బేకరీకి ఈరోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట. దీపక్ కూడా వచ్చేసిండు. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుషాయి కూడా వెళ్ళాలి. ఆల్మోస్ట్ 30 kilometers ఉంది, 36 minutes చూపెడుతుంది, 18 kilometers ఉంది. ఓకే, సో అక్కడ వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎప్పుడు లేట్ అన్నా మీరు? యాక్చువల్లీ మాకు వేరే పని ఉంది, అక్కడికి వెళ్ళా తీసుకున్నాం. ఓకే, ఆ ఏ పని చెప్పొద్దా? ప్రైవసీ మెయింటైన్ చేయాలి కదా, అన్ని యూట్యూబ్లో పెట్టాం. అవును, కరెక్ట్. మీకు కూడా ఏదైనా పని ఉందా? అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఇవాళ మేము టోర్నమెంట్లో ఓడిపోయాం అన్నమాట. సో యాక్చువల్లీ రాజు అని షీకి చెప్పలేదు అనమాట ఇక్కడ ఎందుకు పిలిచినా అనేది. సో ఇక్కడ జస్ట్ క్యాజువల్గా ఫూడీస్ దగ్గర వచ్చారేమో అనుకుంటున్నారు వీళ్ళు. సో స్టోరీ మీకు లోపలేలాగా తెలుస్తుంది, రండి. హాయ్ కళ్యాణి గారు, నేను కూడా బాగున్నాం, థ్యాంక్ యూ. సో చెప్పండి కళ్యాణి గారు, హౌ డిడ్ యూ స్టార్ట్ దిస్ బిజినెస్? ఎందుకు అనుకున్నారు అసలు ఫుడ్ బిజినెస్? ఇంట్లో కుకింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ నుంచి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత కేఎఫ్సీ చికెన్ చాలా ఫేమస్ కాబట్టి నేను అది పిక్ చేసుకున్నాను, చికెన్ పిక్ చేసుకున్నాను. తర్వాత సమ్మర్లో ఓన్లీ ఫుడ్ కాకుండా మిల్క్ షేక్స్ కూడా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి మిల్క్ షేక్స్ కూడా గురించి కూడా రీసెర్చ్ చేశాను. మహారాష్ట్రలో ది బెస్ట్ దొరుకుతుంది, అక్కడ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మేము ఇక్కడ సేల్ చేస్తున్నాం, అది కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 99% అయితే కేఎఫ్సీ స్టైల్లో రీచ్ అవుతుంది. అండ్ చాలా తక్కువ ధరకి, అంటే లెగ్ పీస్ ఓన్లీ 40 rupees అండ్ చికెన్ బర్గర్ కూడా ఓన్లీ 40 rupees ఇస్తున్నాం మేము. ఇంకోటి ఆల్రెడీ చెప్పినా కదా గాయ్, ఇది స్పాన్సర్డ్ వీడియో ఏం కాదు. యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పిన వీళ్ళకి ఆకాశమిని హద్దురా మూవీ నుంచి మీ స్టోరీ కూడా నాకు అట్లా అనిపించింది, అందుకే మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచిన, చూడండి ఎట్లా సిగ్గుపడుతున్నారు అందరూ. సో అదనమాట. ఆల్సో మీ పర్సనల్ స్టోరీ గురించి కొంచెం చెప్పండి, అంటే అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ కానీ. నేను బీటెక్లో 3 కంప్లీట్ చేశాను 2016. ఆ తర్వాత విప్రోలో కూడా ఒక 1 జాబ్ చేశాను. నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ కోసం కష్టపడితే వాళ్ళు పిక్ అవుతున్నారు, నేను నా పర్సనల్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు బిజినెస్ చాలా భయం అనిపించలేదా? ఎంత మంచి జాబ్ వదిలేసి ఇట్లా బిజినెస్? లేదు, ఓకే, సక్సెస్ఫుల్ అవుతానన్న కాన్ఫిడెన్స్ నాలో చాలా ఉంది, అందుకే స్టార్ట్ చేశాను. సో హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. కానీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది? కొంచెం కాన్ఫ్లిక్ట్ కొంచెం చెప్పండి. కరోనా వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది, బట్ ఇట్స్ మూవింగ్ గుడ్ నౌ. ఓకే, సో కరోనా ట్విస్ట్ అన్నమాట స్టోరీ. యా, ఎగ్జాక్ట్లీ. బిఫోర్ కరోనా ఇట్ వాస్ రియలీ 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 గుడ్. అండ్ జొమాటోలో కానీ అక్కడ కూడా మాకు మంచి రేటింగ్ అండ్ చాలా మంది సేల్స్ కూడా ఉంది, తిన్న వాళ్ళందరూ కూడా మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. రాజు ఫోటో తీస్తుంది. రాజు ఒకవేళ క్రెడిట్ ఇవ్వకపోతే కొత్త రెక్కలు చూపెట్టాలి. అభ్యర్థులు రాజు ఎట్లా ఇన్స్టాగ్రామ్ లో క్రెడిట్ ఇస్తాడో చూడాలి ఇక్కడనే చెప్తున్నాను. రికార్డింగ్ చేస్తున్నా, ఆగుర్రా, ఇంట్రడక్షన్ ఇచ్చినాను.
అక్కడ ఇచ్చింది కదా ఏమి బ్లాగింగ్ టిప్స్ లోపల వచ్చింది బై రాజు కన్నా పోయినట్టు దీపక్ చికెన్ లాలీపాప్ ఇది ఓ షెజ్వాన్ చికెన్ అవును నేను కూడా చూడండి కలర్ చూసినా నాకు అర్థం అవ్వాలి కదా సో ఎస్ ఇది నాకే సో దిస్ ఇస్ ఏది ఎక్కువ ఉంటే అది నేను తీసుకుంటా సో మన కేఎఫ్సి చికెన్ కూడా వచ్చేసింది కాస్ట్ ఓన్లీ 40 rupees అన్నమాట అండ్ దిస్ ఇస్ ఓరియో షేక్ ఇది ఎంత 90 rupees ఒకటి అండ్ దిస్ ఇస్ షిజ్వాన్ చికెన్ ఇది ఎంత ఉంటుంది 150 rupees అండ్ ఇది చికెన్ లాలీపాప్ 100 rupees సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చేసింది ఇది ఏంటి సిస్టర్ ఇది ఏంటి ఐస్ క్రీమ్ ఓకే ఏం ఐస్ క్రీమ్ వనీలా అండ్ చాక్లెట్ కదా బా చూడడానికి నాకే కదా ఇది నేనే నేను మాత్రం ఫుడ్ లో మునిగి తేలిపోతాను దాంట్లో చూడు ఏంటి మనం మాట్లాడుకున్నాలో ఎక్స్ట్రా ఐటమ్స్ అమ్మా ఇంకా ఎన్ని మసాలా ఫ్రైస్ మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ రాజు కేఎఫ్సి స్టైల్ చికెన్ ట్రై చేస్తున్నా నేను చికెన్ లాలీపాప్ ట్రై చేస్తున్నా అయిపోయిందా చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంది సో కేఎఫ్సి చికెన్ వచ్చేసింది ఇది ఒక పీస్ 40 rupees 39 ఐస్ క్రీమ్ రోజుగానే కేఎఫ్సి కావాలి పిండి ఎక్కువ ఇస్తాను చికెన్ బర్గర్ వచ్చేసింది నేను యాక్చువల్లీ ఒకటి ఆర్డర్ చేసిన నా కోసం ఆ తర్వాత ఇలా కకృతి పడి మొత్తం నా నుంచి తీసుకుంటున్నారు ఇట్స్ ఓకే ఇచ్చేస్తున్నా నీకు నా బర్గర్ మీద ప్రేమ ఉంది తీసుకుంటా పర్సన్ కూడా ఈడే కొంచెం హెవీ అయిపోయింది నా పొట్ట కూడా అప్పుడు యా బర్గర్ తింటే ఇప్పుడు కంప్లీట్ నా పొట్ట బాగా నడుచుకునే వాళ్ళకైతే చాయ్ బాగా మాక్సిమం అవాయిడ్ చేయాలి అండ్ వాటర్ ఎక్కువ తాగాలి సో ఇప్పుడైనా మనం వచ్చింది దేని గురించి రా ఏం మాట్లాడుతుంది వైడ్ ఉంటే నా విలాసం ఇది ఫ్యూచర్ ఇదంతా మీరు శ్రీకాంత్ లాంగ్ లో కూడా చూడొచ్చు దాంట్లో ఇక ఈయన దాంట్లో కూడా అసలు మాపలు ఉంటారు సో చూస్తున్నా కదా ఇది ఆఫ్టర్ మాత్ అన్నమాట ఆఫ్టర్ మాత్ సో రాజు బిల్ పే చేస్తుండు బిల్ ఎంత ఓవరాల్ అయ్యో నా కూడా లేదు మరి నీ బ్లాగ్ లో చెప్తున్నా ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చేసేయండి బయట నుంచి చూపిస్తాం నెక్స్ట్ స్టెప్ లో నీ బ్లాగ్ లో చెప్తున్నా బయట నుంచి చూపిస్తాం ఎస్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు తినేసినాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ నిజంగా చాలా బాగుంది అనమాట ప్రతిదీ నేను తిన్నాను సో ఈవెన్ స్పెషల్లీ నాకైతే నచ్చింది ఏంటంటే చికెన్ లాలీపాప్ అండ్ బర్గర్ అయితే అదిరిపోయింది అసలు సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ ఇక్కడ మీరు రావాలనుకుంటే కుషాయి కూడా దగ్గర ఉంటుంది ఫుడ్ ఈజ్ అని జస్ట్ గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయండి అయినా మీకు డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ గూగుల్ మ్యాప్ లింక్ ఏమైనా ఉంటే అవన్నీ ఓకే గైస్ ఈ వీడియో నచ్చితే ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు రాజు కన్నా పోయినా శ్రీకాంత్ లేడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఎప్పుడు ఉన్నాడు శ్రీకాంత్ ఎలిఫెంట్ శ్రీకాంత్ ప్లేస్ లో సిప్లిగన్ దీపక్ ఆల్సో శ్రీకాంత్ అక్కడ ఉన్నాడు ఓకే బాయ్ సో బేకరీ నుంచి సడన్ గా ఈ మెట్లు ఏంది అనుకుంటున్నారా సో ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో ఈ గుట్ట కనిపించింది అందుకే ఇక్కడ కొంచెం సేపు ఆగినాం అండ్ టైం స్పెండ్ చేసినాం అంటే అంతే